కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మండల ప్రజలకు, గణేష్ భక్త మండలికి, యువజన సంఘాలకి, యూత్ సభ్యులకి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు సూచించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శనివారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర సమయంలో ప్రజలు పండుగ ఆర్భాటాలకు పోకుండా నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలను జనావాస ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయొద్దన్నారు. ప్రభుత్వ స్థలాల్లో, ప్రత్యేక కూడలలో, సంఘ భవనాల్లో మండపాలు వేసి విగ్రహాలు పెట్టకూడదని ప్రజలకు తెలియజేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో గ్రామంలో పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. పెద్ద విగ్రహాలు పెట్టవద్దు. సెంటర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే, కంపల్సరిగా దీన్ని నిర్మూలన కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వస్తుంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇది రాకుండా నివారించాలి. మనతో పాటు మన చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఇది కాకుండా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నాం కాబట్టి మనకి పెద్దగా వస్తే పోతుంది ఏం కాదనుకుంటాం. అదే ఇప్పుడు ఒక నెల పాప ఉన్నోళ్ళు, లేక పిల్లలు పుట్టిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి రోజు వాళ్ళు ఇంట్లో సరిగా ఏ వస్తువు తెచ్చుకున్నా కూడా చాలా ఇబ్బందిగా చాలా కేర్ తీసుకొని ఎంతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. 22న వినాయకుల నిమజ్జనం గురించి మన వినాయకులు పెట్టడానికి, విగ్రహాలు పెట్టడానికి ఎట్టి బస్సు మన కాడ మహమ్మారి కరోనా అనేది ఉన్నది కాబట్టి ప్రజలు అందరూ కూడా, ఈ మండల ప్రజలందరూ కూడా పెద్ద విగ్రహాలు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్డర్లు ఇవ్వద్దు. ఇచ్చినట్లయితే ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఏ వీధుల్లో కానీ, బజార్లందు కానీ, సెంటర్లందు కానీ ఎటువంటి షెల్టర్లు వేసి కానీ విగ్రహాలు బయట పెట్టవద్దు. డీజేలో కూడా పర్మిషన్ లేదు కాబట్టి ప్రజలందరికీ ముందుగానే తెలియజేస్తున్నాను మండల తరపు నుంచి. కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా పెద్ద విగ్రహాలు తెచ్చుకోవద్దు, ఎటువంటి చందాలు కూడా వసూలు చేయవద్దు అని చెప్పేసి ఈ మండల ప్రజలందరికీ పోలీసు వారి తరఫు నుంచి కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణపతుల్ని తెచ్చుకోవడానికి అందరూ ట్రై చేసి ఇంటి అందునే, ఇంటిలోనే ప్రతి ఒక్కరు ఏ ఇంటికి ఆ ఇంటి వాళ్ళే పూజ చేసుకోవాలి. కానీ ఒక వాడ, ఒక ఏరియా, ఒక గ్రామం తరఫున అందరూ కలిసి ఎట్టి బస్సులో తిరగడానికి వీల్లేదని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క మన ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా ఈ సూచన ఇవ్వటం జరిగింది. మరియు అదేవిధంగా ఈ శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఎట్టి బస్సులో కూడా ఎవరు తాగి కానీ తిరగవద్దు. మరియు అదేవిధంగా గుంపులు గుంపులుగా ఉండి గణపతులు పెట్టినప్పుడు చిన్న విగ్రహాలు పెట్టి ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి మా స్పీకర్లు పెట్టి డ్యాన్స్లు వేయటం కానీ, అల్లర్లు చేయటం కానీ, ఇలాంటి శాంతి భద్రతల విషయంలో భంగం కల్పిస్తే వారి అందు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.